ఈ రోజు నేను చిక్కుకూర ఎలా గ్రో చేయాలో చూపిస్తానండి హలో ఎవ్రీవన్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు శ్రీ గౌరి అండి నేను ఈ ఛానల్లో ఇంట్లోనే మైక్రోగ్రేన్స్ ఎలా గ్రో చేసుకోవాలి అండ్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ బయో ఎంజైమ్ హోమ్ మేడ్ క్లీనర్స్ కిడ్స్ కోసం పేరెంటింగ్ టిప్స్ అండ్ కిడ్స్ ఫుడ్స్ అండ్ బేకింగ్ కుకింగ్ హెల్దీ లైఫ్ స్టైల్ రీసెంట్గా ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ కూడా స్టార్ట్ చేశాను సో మేము ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ఏం ఫుడ్ తింటూ ఉంటాము అండ్ హెల్త్ కోసం ఏం చేస్తూ ఉంటాము అట్లా అన్ని చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉంటాయండి అండ్ మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు మిస్ అవ్వకుండా ఈ వీడియోస్ అన్నీ చూడవచ్చు అనమాట ఈ చుక్కుకూర విత్తనాలు నేను ఒక ఆన్లైన్ వెబ్సైట్లో కొన్నానండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇవి నేను ఎందుకు చుక్కకూర విత్తనాలు ఫస్ట్ చూస్ చేసుకున్నాను అంటే ఇవి ఎంత చల్లటి ప్లేస్లోనైనా కూడా చక్కగా గ్రో అవుతాయట అందుకని తెచ్చుకున్నాను అంతేకాకుండా ఒక్కసారి మనం ఒక్క మొక్క పెంచగలిగితే అది వింటర్లో చనిపోయిన తర్వాత కూడా సమ్మర్లో మళ్ళీ అదే దాని అంతా అది గ్రో అవుతుంది అనమాట అంటే మీరు అమెరికాలో ఉన్న ఎంత చల్లటి ప్లేస్లో ఉన్నా వీటిని ఒకసారి పెంచగలిగారు అంటే మళ్ళీ విత్తనాలతో పని లేకుండా ప్రతి సంవత్సరం అవే గ్రో అవుతూ ఉంటాయి అనమాట అందుకని నేను ఒక్కసారి కొంచెం మనీ పెట్టేస్తే ఎవ్రీ ఇయర్ గ్రో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి తెప్పించాను ఇవి వచ్చే వచ్చేసి ఇలా ఉన్నాయండి సీడ్స్ పైన పొట్టులాగా ఉండింది వాటిని చించితే మధ్యలో చాలా చిన్న విత్తనం ఉండింది చాలా చిన్న విత్తనం ఇలా తీసి పెట్టినవి చాలా తొందరగా వచ్చాయండి మట్టిలో నుంచి అలా కాకుండా డైరెక్ట్గా వేసినవి మాత్రం పొట్టుతోటి పైన ఉన్న స్కిన్ తోటి వేసినవి మాత్రం కొంచెం లేట్గా వస్తున్నాయి అన్నమాట సో మీకు కుదిరితే త్వరగా రావాలి సీడ్స్ అని అనుకుంటే పైన ఉన్న పొట్టంతా తీసేసి మధ్యలో చూసారు కదా ఎంత చిన్న విత్తనం ఉందో ఆ చిన్న విత్తనాలు వేయండి లేట్ అయినా పర్వాలేదు అని అనుకుంటే పొట్టుతో వేసేసేయండి సో నేను ఇక్కడ అన్ని యూస్ చేయట్లేదండి ఫస్ట్ కొన్ని స్ప్రింగ్లో స్టార్ట్ చేస్తున్నాను ఇంకొన్ని నేను సమ్మర్లో స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో ఫస్ట్ టైం తెప్పించాను కదా ఎలా అవుతుంది ఏంటి అని చెప్పేసి నేను అలా చేస్తున్నాను ఇక్కడ నేను పాటింగ్ మిక్స్ యూస్ చేస్తున్నానండి ఇండోర్ అవుట్డోర్ పాటింగ్ మిక్స్ ఇది వచ్చేసి ఇక్కడ హోమ్ డిపో అని ఒక షాప్ ఉంటుంది అందులో నేను పెద్దది తీసుకున్నాను అన్ని షాప్స్లోకి అక్కడే తక్కువ రేటుకుందండి మా దగ్గర లోకల్ గా సో నేను ఆ షాప్లో తీసుకున్నాను మీకు ఎక్కడ తక్కువ ప్రైస్ ఉంటే అక్కడ చూసి తీసుకోండి హోమ్ డిపోలో దొరుకుతుంది లోయస్ట్ లో దొరుకుతుంది వాల్మార్ట్లో దొరుకుతుంది ఏస్ హార్డ్వేర్ అని ఉంటుంది అక్కడ దొరుకుతుంది చాలా ప్లేసెస్లో దొరుకుతుంది కోకోనట్ వాటర్ బాక్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మట్టిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఈ మట్టిని ఎప్పుడు కూడా తడి చేసి తర్వాతే సీడ్స్ స్టార్టింగ్ లాగా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మీరు చూసారు కదా కోకోనట్ వాటర్ బాటిల్కి నేను హోల్స్ ఏం పెట్టలేదు సో సీడ్స్ జర్నరేట్ అయ్యే వరకు కూడా నేను మళ్ళీ వాటర్ వేయనండి అందుకని ఫస్టే తడి మట్టి పెట్టేసేసి పెట్టేస్తాను సో దట్ మన మధ్యలో వాటర్ వేసే పని లేకుండా ఎక్కువ వాటర్ వేసేసాం అనుకోండి కింద హోల్స్ లేనప్పుడు కొంచెం కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది విత్తనాలు సో అలా కాకుండా ఇలా మట్టి తడిపేసి పెట్టుకున్నాం అనుకోండి వాటర్ వేసే పని లేకుండా మంచిగా సీడ్స్ జర్నేట్ అయిపోతాయి సో ఇలా చేసుకున్న తర్వాత ఇందులో సీడ్స్ కొన్ని నేను తీసివేసాను కొన్ని తీయకుండాను వేసానండి పైన ఉన్న పొట్టు తీసివేసినవి తొందరగా వచ్చాయి అండ్ తీయకుండా వేసినవి లేట్ అవుతూ ఉన్నాయి బట్ ఏం పర్వాలేదు నేను వెయిట్ చేస్తాను కాకపోతే నేను చూద్దాం అసలు ఎలా వస్తాయి అని చెప్పేసి కొన్ని పొట్టు తీసేసి అండ్ కొన్ని పొట్టు తీయకుండా వేసాను ఇక్కడ మట్టిలో ఇలా మట్టిలో అన్నీ వేసేసిన తర్వాత ఇంకొంచెం మట్టితో కవర్ చేసేసేస్తే సరిపోతుంది మీరు ఇలా మూత పెట్టేసి ఉంచాలండి అప్పుడే తొందరగా జర్మినేట్ అవుతాయి చల్లగా ఉండే ప్లేసెస్లో అయితే ఖచ్చితంగా ఇలాగే చేయాలి మూత పెట్టకపోయినా జర్మినేట్ అవుతా కానీ కొంచెం లేట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా త్రీ డేస్ తర్వాత అండి నేను మట్టిలో పెట్టిన తర్వాత త్రీ డేస్ వరకు అసలు ఓపెనే చేయలేదు ఎందుకంటే నేను వన్ వీక్ వరకు పడుతుంది జర్మినేట్ అవడానికి అని అనుకున్నాను బట్ త్రీ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి మనం పైన పొట్టు తీసేసి పెట్టినవైతే ఇంకా చాలా పెద్దగా పెరిగిపోయాయి చూసినట్లయితే మీరు కొన్ని సో చాలా బాగా వచ్చాయి ఓన్లీ త్రీ డేస్లోనే వచ్చాయంటే నేను చాలా మంచిగా వచ్చాయని అనుకున్నాను కానీ ఇంత చిన్న వాటిని వెంటనే ట్రాన్స్ప్లాంట్ చేస్తే చేసేటప్పుడు పాడైపోతాయమో చనిపోతాయమో అని చెప్పేసి నేను ఇంకొక టూ డేస్ వెయిట్ చేశాను ఇప్పుడే ఏం చేంజ్ చేయలేదు ఇవి త్రీ డేస్ తర్వాత సో ఇంకా మనం అన్ని విత్తనాలు వేస్తే కొన్ని వచ్చాయి కదా అంటే మిగిలినవి స్లోగా అనమాట ఇది వచ్చేసి ఫైవ్ డేస్ తర్వాత అండి ఎగ్జాక్ట్గా ఫైవ్ డేస్ ఇందాక చూపించిన తర్వాత నేను మళ్ళీ టూ డేస్ తర్వాత ఓపెన్ చేస్తే కొన్ని చాలా పెరిగిపోయాయి కొన్ని చాలా చిన్నగా ఉన్నాయి బట్ నేను ట్రాన్స్ప్లాంట్ చేసేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే చేసిన తర్వాత కూడా మిగిలిన విత్తనాలు మళ్ళీ అవే వస్తాయి ఇందులో ఉంటే కాకపోతే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పక్కకు పెట్టేసాను అనమాట అప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇవి పైకి రావటం స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు మనం పెట్టిన విత్తనాలన్నీ జర్మినేట్ అవ్వలేదు కదా బట్ అయినంత వరకు మాత్రం నేను ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాను ఈ రోజే ఫిఫ్త్ డేన ట్రాన్స్ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేసేస్తున్నాను దానికోసం ఒక కట్టపెట్ట తీసుకొని దానికి నేను కవర్స్ పెట్టేశాను కవర్ తోటి ర్యాప్ చేసేసాను ఒక కట్టపెట్టని దాంట్లో పాటింగ్ మిక్సే యూజ్ చేశాను మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్పెషల్ మట్టి ఏం తీసుకోలేదు బట్ హోల్స్ పెట్టేసి ఉంచాను ఎందుకంటే నాకు ఈ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి మొక్కలు సో ఇలా ఫింగర్ తోటి జాగ్రత్తగా కింద నుంచి పైకి ఇలా లేపుతూ తీస్తేనే మంచిగా వస్తాయండి మనం పైన పట్టుకొని లాగాం అనుకోండి కింద వేర్లు కట్ అయిపోతాయి అండ్ మొక్క సరిగా రాదు ఒక్కటి అలా పాడైపోయింది నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఓన్లీ ఒకే ఒక్క ప్లాంట్ రూట్స్ డ్యామేజ్ అయ్యాయి మిగిలిన వరకు మాత్రం చూసారు కదా పైన పట్టుకొని లాగితే కింద వేర్లు కట్ అయిపోయాయి అనమాట అందుకని కింద పెట్టి లాగకుండా ఇలా ఫింగర్ తోటి స్లోగా పైకి లేపుతూ చేసుకుంటూ ఉండాలి మీరు కూడా చుక్కగూర గ్రో చేసినట్లయితే నాకు దాని గురించి చెప్పండి అండి నేను కూడా నేర్చుకుంటాను నేను ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను కదా నాకు అన్నీ తెలియదు కదా సో మీరు ఏమైనా చెప్తే టిప్స్ ఏమైనా ఉంటే దీన్ని గ్రో చేయడానికి నాకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి కమెంట్స్లో చెప్పండి మీరు చుక్కగూర గ్రో చేసే వాళ్ళైతే ఎలా గ్రో చేయాలి ఏంటి అనేది ఇక్కడ నేను ఇంతకుముందు హోల్స్ పెట్టేసి ఉంచాను కదా అందులో పెట్టేసుకొని కవర్ చేసేస్తున్నాను ఈరోజు ఈ మట్టిలో నేను వాటర్ ఏం వేయలేదండి ఇంకా ఎందుకంటే నేను చాలా చిన్న మొక్కలే పెడుతున్నాను కదా రోజు కొంచెం కొంచెం వాటర్ వేయొచ్చులే అని ఇక్కడ వచ్చేసి వాల్నట్స్ నానబెట్టి రాత్రంతా నానబెట్టిన వాల్నట్ వాటర్ ఉంటే ఆ వాటర్ని నేను ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేస్తున్నానండి ఎక్కువ చిన్న మొక్కలే కదా ఎక్కువేం అవసరం లేదులే అని చెప్పేసి మళ్ళీ డ్రై అయినప్పుడు వేయొచ్చులే అని చెప్పేసి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నిన్నటికంటే ఈరోజు చాలా ఇంప్రూవ్మెంట్ ఉండింది ఇవి వన్ వీక్ ఓల్డ్ అని చెప్పొచ్చు అంతే ఈ టూ డేస్లో ఇంకా మిగిలిన విత్తనాలు కూడా వస్తూ ఉన్నాయండి పాత ట్రేలో సో ఇదండి వాటికి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కన బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇవి వచ్చేసి మిగిలిన విత్తనాలు కూడా వస్తున్నాయి మళ్ళీ